ఐనిసి వారికి మా ఆదివాసీ సమాజం తరపు నుంచి ప్రత్యేకంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ షెడ్యూల్ భూభాగం కాబట్టి ప్రత్యేకమైన చట్టాలు అమల్లో ఉంటాయి ఎక్సెప్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ సెవెంటీ కానీ లేకపోతే పీసా కానీ తదితర చట్టాలు అమల్లో ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో పార్టీలకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎలాంటి అధికారాలు లేవు ఉన్న చట్టాలు అమలు చేస్తే చాలు లేని చట్టాల గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవైనా చేయాలంటే గ్రామ సభ గ్రామసభ అనుమతి తీసుకొని మాత్రమే చేయాలని చెప్పే చట్టం చాలా క్లియర్గా చెప్తా ఉంది అదేవిధంగా కేసు నెంబర్ వన్ ఎయిటీలో కూడా ఒక ముఖ్యమంత్రికి ఒక గ్రామ సభకి గొడవ జరిగితే అరే ముఖ్యమంత్రే ఇది ఏజెన్సీ ప్రాంతం నువ్వు నాలుక గీసుకోవడానికి పనికిరావురా బై అని చెప్పేసి ముట్టికాయలు పెడుతూ గ్రామసభ ఏ జుడిషియల్ పవర్స్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ లెజిస్లేటివ్ పవర్స్ మెజిస్ట్రేటివ్ పవర్స్ అని చెప్పి ముఖ్యమంత్రిని కూడా నీకు పవర్స్ లేవని చెప్పేసి చెప్పిందంటే అంతటి భయంకరమైన చట్టం పీసా చట్టం అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు అందుకనే ఈ చట్ట ప్రకారంగా యొక్క సర్వ హక్కులు ఆదివాసులకు మాత్రమే దక్కుతాయి ఎమ్మెల్యేకి పవర్స్ లేవు కలెక్టర్కి పవర్స్ లేవు ఎమ్ ఎంఆర్ఓకి పవర్స్ లేవు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎవరికి కూడా పవర్స్ లేవు ఓన్లీ గ్రామ సభ హ్యావ్ ఏ ఆల్ పవర్స్ అని చెప్పే చట్టం చెప్తా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మేము విన్నవించేది ఏంటంటే తొంభై ఆరు శాతం సమస్యలు మొత్తం కూడా ఆదివాసులు పరిష్కరించాలంటే గ్రామ సభలోనే అయిపోతాయి అదే కాకుండా ఆరవైపర్ చట్ట ప్రకారంగా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం పామియే దరఖాస్తులు మాత్రమే ఇచ్చి పాంబీ పాంసీ దరఖాస్తులు మొత్తం కూడా వదిలిపెట్టేసింది ఎందుకంటే ఆరో ఎప్పలో కూడా పదమూడు రకాల హక్కులు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఉదాహరణకి వ్యక్తిగత పట్టాలు పది ఎకరాలు మించకోకుండా ఉండాలి అదే కాకుండా పాంబీ దరఖాస్తులు అంటే మా యొక్క ఇలవేల్పులు ఉదాహరణకు సమ్మక సారక తల్లి పేరు వేల్పుల పేరుతోటితో ఎనిమిది వందల నాలుగు ఎకరాలు ఇప్పించాం ఉదాహరణకు మా ఇంటి పేరు మీద ఏల్పు ఉంటుంది తూలితల్లి అని చెప్పి కొరసోలు ఏల్పేము దండి మారేమ తల్లి మడకమోళ్లు ఎడక మాకు రకరకాల పండుగలు ఉంటాయి పు పేను పండు పచ్చ పండు చిక్కుడు పుగ్గు చిక్కుడు చెప్పేసి రకరకాల భూమి పండుగ విద్య పండుం ఇలా రకరకాల వేల్పుల పండుగలు వాటికి కూడా హక్కులు కల్పించాలని చెప్పేసి సామూహిక హక్కులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదే కాకుండా పామ్సీ దరఖాస్తు దరఖాస్తులు టీఎస్ఎఫ్డిసి అని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతోటి లక్షల ఎకరాలు మొత్తం ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మూడు రూపాయలు లీజుకి ఇస్తూ ఉన్నారు ఇది ఏజెన్సీ ప్రాంతంలో నల్లేడు వైడని చెప్పినా తెలిసినా కూడా ప్రభుత్వం బరితెగించి ఈ రకంగా లీజుకిస్తూ ఉంది అదే కాకుండా ఈ చట్టం యొక్క స్పిరిట్ ఆఫ్ లా కూడా దెబ్బతింటా ఉంది ఎందుకంటే గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా చారిత్రకమైనటువంటి అన్యాయం జరిగింది ఆదివాసులకు ఈ ఒక్క దెబ్బతోటే ఈ చట్టం యొక్క అమలు చేస్తే ఈ హక్కులు దక్కుతాయని చెప్పి చట్టం చాలా క్లియర్గా చెప్తా ఉంది అదే కాకుండా గత నాలుగు వందల సంవత్సరాల క్రితం అన్య చారిత్రకమైన అన్యాయం చేశామని పార్లమెంటు సాక్షిగా రెండు వేల ఆరు సంవత్సరంలో పార్లమెంటు సాక్షిగా భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులకు క్షమాపణ చెప్పిన రోజు అది గత నాలుగు వందల సంవత్సరాల నుంచట ఆదివాసులు మొత్తం కూడా విపరీతమైన దాడికి గురి చేశారని చెప్పేసి సాక్షాత్తు పార్లమెంటే ఒప్పుకుంది నేను చెప్పట్లేదు ప్రియాంబుల్లో కావాలంటే చూసుకోండి అదే కాకుండా ఏజెన్సీ ఇక్కడ దంపేట అసరాపేట ప్రాంతాలలో ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని వివాదాలు గొడవ జరుగుతూ ఉండి మెజారిటీ ప్రాంతం మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతమే సరిహద్దుల పేరుతోటి గతంలో ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులు తప్పిదాల వలన మెజారిటీ ట్రైబల్ గ్రామాలు ఏజెన్సీ గ్రామాలుగా నాన్ ఏజెన్సీ గ్రామాలుగా చలామణి అవుతున్నాయి అదే కాకుండా మున్సిపాలిటీ కా ఇక్కడ అసరాపేట మున్సిపాలిటీ పేరుతోటి గత మన ఎమ్మెల్యే గారు గిరిజన గ్రామాలు ఉన్న అభిప్రాయాలు తెలుసుకోకుండా డైరెక్ట్ మున్సిపాలిటీ కలిపారు దీనివల్ల షెడ్యూల్ హక్కులు ఆదివాసులు హక్కులు మొత్తం కూడా పోతాయి అదే కాకుండా ఇక్కడ ఫండింగ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దగ్గర ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ పక్కనే కేటీపీఎస్ ఉంది పక్కనే ఎన్ఎ ఎన్ఎండిసి పక్కనే బీపీఎల్ ఉంది ఈ ప్రభుత్వం లక్షల కోట్ల సంపద మొత్తం కూడా ప్రభుత్వం దోచుకెళ్తా ఉంది చట్టప్రకారంగా మాకు రావాల్సిన వాట మాకివ్వకోకుండా ప్రభుత్వం దోచుకెళ్తూ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతు బంధు దళిత బంధు రకరకాల పేరుతోటి చట్ట ప్రకారం ఇవ్వకోకుండా మా దగ్గర నుంచి కొట్టేసి మొత్తం కూడా మాకే ముష్టి వంద రూపాయలు కొట్టేసి పది రూపాయలు ఇచ్చేసి మాకు మేమేదో చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలు ఇదే కాదు టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వాలైనా కూడా మమ్మల్ని విపరీతమైనటువంటి మోసాలకు గురి చేస్తూ ఉన్నాయి అదే కాకుండా ఇదే ప్రాంతంలో గొత్తికోయల సమస్య గొత్తికోయల సమస్య చెప్తా ఉన్నారు కోయలు మొత్తం కూడా మైగ్రేషన్ వచ్చారు ద ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు కాకపోతే సరే వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ అక్కడ కూడా ఆదివాసులే ఇక్కడ మరి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది పీసా చట్టం ఉంది ఎల్టీఆర్ చట్టం ఉంది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి మూడు తర్వాత ఒక గిరిజనేతలు కూడా ఏజెన్సీ ప్రాంతంలో రాకూడదని చెప్పేసి చట్టం చాలా క్లియర్గా చెప్తా ఉంది ఎంతమంది గిరిజనేతలు రావట్లేదు అని చెప్పేసి మేము గిరిజనేతలకు వ్యతిరేకం కాదు మాకు స్వేచ్ఛ హక్కుంది ఇంకొకరి స్వేచ్ఛను భంగం కలిగించే హక్కు మాకు లేదు మీకు స్వేచ్ఛ హక్కు ఉంది మా స్వేచ్ఛను హక్కు హక్కును భంగం కలిగించే హక్కు మీకు లేదు ఎందుకంటే మీరు మా ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి ఇది మా షెడ్యూల్ ప్రాంతం మొత్తం కూడా మా ఇల్లు లాంటిది అంటే చొరబాటుదారులు అని చెప్పేసి చట్టం ఐదో షెడ్యూల్ చట్టం క్లియర్గా చెప్తా ఉంది వాటిని మొత్తం కూడా ప్రభుత్వం ఉన్న చట్టాలు అమలు చేస్తే సరిపోద్ది లేని చట్టాల గురించి మాకు అనవసరం అదే కాకుండా వాళ్ళకి గుర్తుకోవాల సమస్యలు వాళ్ళకి ఎస్టీ హోదా కల్పించాలి ఉన్న హోదానే కల్పించి వాళ్ళకు కూడా హక్కులు కల్పించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో బాధితులు మొత్తం కూడా కలిసి ఒక ఎంఆర్ఓ ఇబ్బంది పెడుతున్నారు పోడు భూముల పేరుతోటి ఒక ఎస్ఐ ఇబ్బంది పడుతున్నారని డైరెక్టు ఎంఆర్ఓ బాధితులు సంఘం ఏర్పాటు చేసి గడప గడపకు తిరిగి బొట్టు పెట్టి ప్రచారం చేశారంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన నిలబడతా ఉంది షెడ్యూల్ ఏరా ఎవరి కోసం డిక్లేర్ చేశారు అంటే పంతొమ్మిది వందల ఆరులో లంబడోలు వస్తారు కాబట్టి యాభైలో చట్టం చేశామని ఏమన్నా చెప్తా ఉందా పంతొమ్మిది వందల డెబ్బైలో గిరిజనేతలు వచ్చారు కాబట్టి యాభైలోనే డె తర్వాత వాళ్ళకి వర్తిస్తాయని నేను చట్టం చెప్తా ఉండ కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పినట్టే దున్నేవాడిదే భూమి అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు అంత ముందు పోరాటాలు చేస్తే చట్టం వచ్చింది యాభైలో చట్టం ఆ చట్ట ప్రకారం కూడా సర్వ హక్కులు ఆదివాసులకి అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ కాకపోతే వాటిని మొత్తం బేఖాతరు చేస్తూ ఇక్కడ వ్యవహరిస్తూ వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉంది అదే కాకుండా చట్ట ప్రకారం కోర్టు ఆర్డర్లు లెక్క లేకుండా వచ్చా నా సర్వీస్లో అయితే కోర్టు ఆర్డర్ చాలా తీసు వాటిని ప్రభుత్వాధికారులు ఈ బీఆర్ఎస్ పాలన కానీ ప్రభుత్వ ముందు కాంగ్రెస్ పాలనలో కానీ ఏ పార్టీ అయినా కూడా కనీసం కనీసం ఉన్న కోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉందంటే ఇంతకంటే దౌర్భాగ్యం అంటే కనీసం చట్టాల మీద చట్టాలన్న గౌరవం లేదు న్యాయ వ్యవస్థ అన్న గౌరవం లేదు కనీసం మొత్తం రాజ్యాంగాన్ని మొత్తం కూడా ఈ వ్యవస్థలు భ్రష్టు భ్రష్టిస్తున్నాయంటే ఇంతకంటే దిగజారుడుతనం ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పేసి మేము ఆదివాసులు ఆదివాసులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాకుండా పదకొండు కులాలను కలుపుతూ ఉన్నారు మా ఆదివాసులకు మొత్తం తీవ్రమైన అన్యాయం జరుగుతా జరుగుద్ది కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా పునరాలోచించాలి ఖచ్చితంగా ఎందుకంటే షెడ్యూల్ ప్రాంతం కాబట్టి షెడ్యూల్ హక్కులు ఆదివాసులకే దక్కాలని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మా సమస్యలు అనేకం కాబట్టి ఈ వేదిక కొద్దో గొప్ప సమస్యలు చెప్పడానికి మా యొక్క వాణిని వినిపించడానికి ఐనిసి వారు ఐనుసి వారు ఈ వేదికను ఏర్పాటు చేసినందుకు మరల మరల మా యొక్క సమస్యలు కూడా చాలా గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా తుప్పు పట్టే ఉన్నాయి ఈ యొక్క తుప్పు పట్టిన దాన్ని కొద్దో గొప్ప బయటికి తీయడానికి ప్రయత్నించినటువంటి ఈ ఐన్యూస్కి ఆదివాసీ సమాజం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాయి ఇలాంటి మరల్ని కండక్ట్ చేసి మా యొక్క సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము ఆశిస్తున్నాను థ్యాంక్ సో మచ్